బాబు మీద కోపంతో ఏమైనా మాట్లాడచ్చు, కానీ మరీ ప్రతిదాన్ని వెటకారం చేయడం, దాంట్లో ఉన్నటువంటి డీప్నెస్ని తప్పించేసి తగ్గించేసి పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ప్రకటనని లేదంటే ఒక ఆదేశాన్ని వక్రీకరిస్తూ వెటకారంగా పోస్టులు పెడుతున్నారు చాలామంది. అందులో ప్రత్యేకించి యాంటీ తెలుగుదేశం సోషల్ మీడియాలో ఈ విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అందులో కీలకమైనటువంటిది రాజధాని ప్రాంతంలో ఒక 10 డిగ్రీలన్న వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గించండి అని చెప్పేది. దానికి బెత్తరపోయారు అధికారులు లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించండి అంటే వెంటనే తీసుకొచ్చి గొడుగులు పెడతారా, లేకపోతే అధికారులు బెత్తరపోవడం, ఇవన్నీ వాస్తవానికి కావాలని వెటకారం ఆడడం తప్పించి ఇందులో ఒక కీలకమైన పాయింట్ ఉంది. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతానికి వాస్తవానికి విజయవాడతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. తగ్గించమంటే వెంటనే ఆదేశాలు ఇస్తే తగ్గించేటువంటిది కాదు. ఫ్యూచర్ ప్లానింగ్ దానికి అనుగుణంగా చేసుకోండి. ఎలా తగ్గిస్తారు ఉష్ణోగ్రతలు అంటారా, ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు వచ్చేసి అర్జెంటుగా ఏం తగ్గించలేరు, కాకపోతే చెట్లు పెంచడం, భారీ ఎత్తున రాజధాని ప్రాంతం అంతా కూడా చెట్లని పెంచుకొస్తే, ఈ ఏడాది నుంచి ట్రై చేస్తే నెక్స్ట్ ఏడాదికి గ్యారంటీగా భారీ ఎత్తున చెట్లు తయారవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో పెద్ద పెద్ద అంటే మరీ పెద్దగా కాకపోయినా మినీ సైజు వృక్షాలను తీసుకొచ్చి డైరెక్ట్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వాటిని పెట్టిన తర్వాత నాటిన తర్వాత ఏడాదిలోపే భారీ వృక్షాలలాగా అవి విస్తరిస్తాయి. వాటి వలన వాతావరణంలో వేడి తగ్గుతుంది, అంటే వేడిని అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటే కార్బన్ డైఆక్సైడ్ని అవి స్వీకరిస్తుంటాయి కాబట్టి, దాంతోపాటుగా ఆటోమేటిక్గా చల్లదనం వస్తుంది. మనం హైదరాబాద్లో కూడా చూస్తే లేకపోతే బెంగళూరులో కానీ చూస్తే చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ప్రదేశాల్లో వాతావరణంలో చల్లదనం ఉంటుంది, చెట్లు లేనటువంటి ప్రదేశాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్గించమంటే చంద్రబాబు నాయుడు చెప్పింది భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని అధికారులను ఆదేశించారు. కనీసం ముందు విజయవాడ లాంటి చోట్ల అయితే ప్రస్తుతం ఇమీడియట్గా ఉష్ణోగ్రతలు తగ్గించడం కుదరదు, ఎందుకంటే చుట్టూ తో కొండలు ఉన్నాయి, కొండల మీద చెట్లు వేయలేరు, ఊర్లో చెట్లు వేయడానికి రోడ్లే చిన్నవిగా ఉన్నాయి. కాబట్టి కనీసం రాజధానిలో ఉష్ణోగ్రతలు తగ్గించండి అంటే, ప్రస్తుతం అమరావతి అయితే ఓపెన్ ప్లేస్గా ఉంది కాబట్టి 33,000 ఎకరాల ఖాళీ స్థలంలో ఉన్నది కాబట్టి ఇప్పటికిప్పుడైతే ఇమ్మీడియట్గా ప్లాన్ చేసుకోవడానికి రెండు రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా చెట్లను నాటుకుంటూ అక్కడక్కడ ఉన్నటువంటి ప్రతి ఖాళీ ప్రదేశంలో ఈవెన్ సెక్రటేరియట్ చుట్టుపక్కల ఏరియాల్లో ఏవైతే పార్కులుగా ఫిక్స్ చేసుకున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కనుక చెట్లను పెంచితే ఆటోమేటిక్గా వాతావరణంలో చల్లదనం వస్తుంది. ఈ ఉద్దేశంతో అన్నదాన్ని చేస్తే అది అధికారులకి ఆదేశిస్తే ఇప్పటి నుంచి బిగిన్ చేస్తారు. ఆ ఉద్దేశంతో చంద్రబాబు ఆదేశిస్తే దాన్ని కాస్త వెటకారంగా ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది అవసరమో లేదో దే కెన్ డిసైడ్.